Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Avinash Reddy Mundastu Bail, High Court Lo Uhinsani Parinamam. Maji Mantri Vyas Vivekananda Reddy Hatya Kesulo, Kadapa MP Vyas Avinash Reddy Dakhalu Chesukunna Mundastu Bail Pai Teerpu Vyavaharam Asaktikaramga Marindi. Telangana High Court Lo Avinash Dakhalu Chesina Petition Pai Gata Konni Rojulaga Vadanalu Vintunna Dharmasanam Ivvala Teerpu Velugurustundani Andaru Bhavincharu. కానీ అలా జరగలేదు. ఈ పిటిషన్పై తీర్పు వెలువరించే విషయంలో తెలంగాణ హైకోర్టు నిస్సహాయత వ్యక్తం చేసింది. వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ వరుసగా మూడో రోజు తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. మరోవైపు రేపటి నుంచి తెలంగాణ హైకోర్టుకి వేసవి సెలవులు ఉన్నాయి. దీంతో ఇవాళ తీర్పు వెలువరించే విషయంలో ధర్మాసనం నిస్సహాయత వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ వెకేషన్ బెంచ్కు మార్చుకుంటారా అని పిటిషనర్ ప్రతివాదులను ధర్మాసనం ప్రశ్నించింది. కానీ అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ఇందుకు ఇరుపక్షాలు అంగీకరించలేదు. అత్యవసరమైతే ఇరుపక్షాలు హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ను సంప్రదించాలని న్యాయమూర్తి జస్టిస్ సురేంద్ర సూచించారు. దీంతో ఇరుపక్షాలు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాయి. చీఫ్ జస్టిస్ బెంచ్ను సంప్రదించేందుకు ఇరుపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ కూడా విచారణ జరగకపోతే వేసవి సెలవులు పూర్తయ్యే వరకు ముందస్తు బెయిల్ లభించే అవకాశం లేదు. ఆలోపు సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే సిబిఐ ఈ కేసులో అవినాష్ను అరెస్టు చేసి తీరాల్సిందేనని హైకోర్టుకు పలుమార్లు తెలిపింది. నిన్నటి విచారణలోనూ సిబిఐ న్యాయవాదిగా ఉన్న పిపి నాగేంద్ర అవినాష్ను అరెస్టు చేయకుండా కస్టోడియల్ విచారణ సాధ్యం కాదని తెలిసి చెప్పారు. అయితే ముందస్తు బెయిల్పై హైకోర్టు తీర్పు పెండింగ్లో ఉండగా సిబిఐ దూకుడుగా ముందుకు వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే అవినాష్ రెడ్డికి ఊరట లభించినట్లే.